విజయనగరం జిల్లా సోమన్నపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మృతి చెందారు. ఇంటి నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఇనుప రాడ్లు విద్యుత్ వైర్లకు తగలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి అది ఏక చౌక్ మానవాడు కదా అది విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా సోమన్నపేటలో జరిగింది. కేదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్. థ్యాంక్ యూ దీపిక. విజయనగరం జిల్లాకు సంబంధించి పంచాయతీ మండలం సోమన్నపేటలో గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి మొత్తం ముగ్గురు మృతి చెందిన ఘటన అయితే తీవ్ర కలకలం వ్యక్తం చేస్తుంది. అయితే ఇంటి నిర్మాణం కోసం కూడా ఉపయోగించినటువంటి ఇనుప ఏవైతే ఓసలు అంటే ఇనుప రాడ్లు ఉన్నాయో వాటిని పూర్తిగా విద్యుత్ వైర్లతో ఇది ఒక ప్రమాద సంఘటన కూడా చోటు చేసుకుంది. అది ఈ ప్రమాదం సంబంధించి ఇంటిపై పూర్తిగా నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి స్థానికులు వ్యక్తులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. దాంట్లో గండ్రేటి చంద్రశేఖర్, బాండ్రేటి కేశరి, ఎన్నీ రెయ్యమ్మ అని చెప్పేసి ముగ్గురు కూడా మృతి చెందారు. పూర్తిగా అయితే దీంట్లో ఇద్దరు మాత్రం యువకులు ఉన్నారు. అయితే ఐటీఐ చదువుతున్నటువంటి చంద్రశేఖర్, అలాగే డిగ్రీ పూర్తి చేసినటువంటి కేసరి పాండ్రే కేసరి ఇద్దరు కూడా డిగ్రీ అలాగే ఐటీఐ చేస్తున్నారు. కేవలం ఆ యొక్క ఏదైతే ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి పూర్తిగా కూడా ఆ యొక్క విద్యుత్ వైర్లు చూసుకోకుండా అనుకోకుండా ఒక ఇంటికి చువ్వలు తగ్గడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురైంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ యొక్క చంద్రశేఖర్ రక్షించేందుకు కూడా ఆ యొక్క వారి తల్లి ఎవరైతే రెయ్యమ్మతో పాటు కేసరి కూడా పూర్తిగా వాళ్ళు పట్టుకోవడం వల్ల ఈ యొక్క సంఘటన కూడా చోటు చేసుకుని తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ సంఘటన ఈ గ్రామంలో ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో ఒక్కసారిగా విపరీత స్థాయిలు కూడా నెలకొన్నాయి. ఏదైనప్పుడు ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది దీపిక. రైట్, థ్యాంక్ యూ సంతోష్. అది 60